ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకై ప్రభువుని స్తుతిస్తున్నాం. చాలామంది సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. మీ చాలామంది ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు, కానుకలు పంపిస్తున్నారు, మరి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా. మీరు ఎంతోమంది మనీ ఆర్డర్ ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి పంపిస్తున్న కానుకలు అందుకుంటున్నాం. దేవునికి మహిమ. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవుడు సహింపలేని కొన్ని ఉన్నాయి. ఎందుకంటే దేవుడు కూడా మనం చేసే కొన్ని పనులు ఆయన సహించలేరు. ఎందుకు? దేవుడికి ఇష్టం లేని కొన్ని చేస్తుంటాం. తల్లిదండ్రులకు ఇష్టం లేని చేసినప్పుడు అసలు నేను సహించనురా ఇలాంటి పనులు చేస్తే అని మనం అంటుంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు మంచిగా ఉండాలని, పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని, అంతేగాని పిల్లలు పాడవటం ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. అందుకే కొన్ని తప్పుల్ని ఖండిస్తారు, వాటిని సహించమంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లో తల్లిదండ్రులు చెప్పకుండా ఇష్టానుసారంగా ప్రేమ వివాహాలు చేస్తే కొంతమంది తల్లిదండ్రులు ఊరుకోరు, సహించరు, అవి వద్దు అంటారు. అట్లాగే కొన్ని మీ ముందు పెడుతున్నాను, చూద్దాం. మత్తయి సువార్త 17:17 చదువుదాం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు సహింతును నా ఎద్దకు తీసుకురని చెప్పాను. అంతట యేసు అది వాని వదిలిపోయేను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి తన కుమారునికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన వ్యక్తిని శిష్యుల దగ్గరకు తీసుకొచ్చారు. శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ దయ్యం పోవటల. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, ఇదిగో నా కుమారుడికి దయ్యం పట్టింది, అతను ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగాలు కొన్ని దయ్యాలు పెడుతుంటాయి. అయితే మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం, వారిని ప్రార్థన చేసి దయ నిలబెట్టమంటే ఎంత మాత్రం వారు దీన్ని పోగొట్టలేదు, దయచేసి నా బిడ్డను బాగు చేయి అన్నప్పుడు ప్రభు శిష్యుని పిలిచి అంటున్నాడు. అంటే వారితో మీ ఎంతకాలం సహింతునని ఎందుకు అంటున్నారంటే, ప్రభు వాళ్ళని విశ్వాసం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే వారి యొక్క అవిశ్వాసమును బట్టి దేవుడు బాధపడుతున్నాడు ప్రభువారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఈ కొండెల్లి సముద్రంలో పడునుగా కంటే పడింది. చాలామంది జీవితాల్లో విశ్వాసం ఉండకపోవటం వలనే అద్భుతాలు, కార్యాలు చూడలేకపోతున్నాం. వీరు ప్రభుతో ఉంటున్నారు, ప్రభుతో తిరుగుతున్నారు, ప్రభుతో తింటున్నారు, కానీ వీరిలో విశ్వాసం లేదు. అందుకని ప్రభు ఏమంటున్నారంటే మీతో ఎంతకాలము సహింతును అని. ఎందుకన్నారు ఆ మాట అంటే అవిశ్వాస జీవితంలో జీవిస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్న నీకు విశ్వాసం ఉన్నదా? అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఎంతకాలం సహింతును. అవిశ్వాసాన్ని దేవుడు సహించడు. నువ్వు నమ్మాలి, ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని కార్యాలు చూస్తావని నమ్మాలి, దేవుడు గొప్పవాడని నమ్మాలి, దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. కాబట్టి విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అంతే ప్రభు మీద ఒక నమ్మకం మనకు ఉండాలి. ప్రభు బాగు చేస్తాడు, ప్రభు అద్భుతాలు చేస్తారు. అక్కడ కూడా శిష్యులు, మేము ప్రభు యొక్క శిష్యులం, ఆయన మాకు నేర్పిన బోధలే కానీ, ఆయన నేర్పిన నీతే కానీ, ప్రార్థనే కానీ, ఆయన ఇచ్చిన అధికారంతో మేము దురాత్మ ఎలగొట్టగలం అన్న విశ్వాసం వారిలో లేదు. అందువలన మీతో నేను ఎంతకాలం సహింతును అని ప్రభు ఆ దయ్యం బట్టి వారి గద్దించగానే ఆ దయ్యం విరవెల్లాడి పారిపోయింది. దేవునికి మహిమ. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో ఎలాంటి దయ్యపు శక్తులే కానీ, చీకటి శక్తులే కానీ, కుటుంబంలో ఇబ్బందులు పెడుచున్న ఏదైనా సరే, ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యేసు నామములై నిన్ను విడిచిపోవును గాక. హల్లెలూయా.
విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు గనుక అది ఎలాంటి కార్యమైనా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రభుకే మహిమ. హల్లెలూయా. చూద్దాం ఇంకా యోబు గ్రంథము 14వ అధ్యాయము మరి 16వ వచనం కూడా చదవండి. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాలను లెక్క పెట్టి ఉన్నావు, లెక్క పెట్టి ఉన్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు. యోబు భక్తుడు చెప్తున్నాడు, నా పాపమును సహింప. దేవునికి పాపం అనేది అసహ్యం. ప్రియ క్రైస్తవ సోదరుడారా, వింటున్నారా? పాపమును దేవుడు ఇష్టపడడు. పాపిని ప్రేమించి ఆయన మార్పు చెందాలని చూస్తున్నాడు. నీలో ఉన్న పాపాన్ని దేవుడు ఇష్టపడడు. దేవునికి మహిమ. ఈరోజు నీలో ఎలాంటి పాపం పనిచేస్తుంది? ఇంకా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావా? త్రాగుడనే పాపం, వ్యభిచారం అనే పాపం, మరి ఇంకా డ్రింకింగ్. ఈరోజు చాలామంది త్రాగుడికి బానిసలు అయిపోయి ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. స్మోకింగ్, రకరకాల పాపాలు నేను వెంటాడుతున్నాయేమో. యవనస్తులు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. చూడండి, కొంతమంది అయితే ఒక సహోదరు అండి ఇంటికి పిలిచారు ప్రార్థన చేయమని. ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక ఉన్నతమైన జాబులో ఉన్నారు, కొడుకు పరిస్థితి, పెళ్లి చేసుకోవటం లేదు, దాని ఆ డ్రగ్స్కి ఎడిట్ అయిపోయాడు. ఇక అలాగే మంచం మీద పడుకొని అతను తల్లిదండ్రులు మాట వింటల్లా, డ్రగ్స్కి బానిసైపోయాడు, తిండి తింటల్లా, వాళ్ళు ఎంతో దుఃఖపడుతూ, అయ్యా నా బిడ్డ కోసం ప్రార్థన చేయయ్యా, ఎందుకు మాకు తినటానికి ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి, చక్కని ఇల్లు ఉంది, మా ఇంటికి అద్దే, వాళ్ళ అద్దే బోల్డ్ వస్తుంది, 60-70 వేల రూపాయల దాకా అద్దే వస్తుంది. కానీ ఈ పిల్లోడు ఆ బావింట్లో కుమారుడు సరిగ్గా లేడని తల్లిదండ్రులు ఎంత దుఃఖపడుతున్నారు. ఈరోజు అలాంటి దుఃఖంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినక డ్రగ్స్కి ఎడిట్ అయిపోతూ, త్రాగుడికి ఎడిట్ అయిపోతూ, ఇక రకరకాల చెడు అలవాట్లకు బానిసలైపోతున్నప్పుడు అందుకే తల్లిదండ్రులు అంటారు పిల్లలకంటాం కానీ రాతలకంటామని. చూడండి వారి భవిష్యత్తులు ఎలా అయిపోతున్నాయి. క్రైస్తవ జనాంగమా, మనమైతే అలా ఉండకూడదు. ఏది పాపానికి బానిసలు అవ్వకూడదు. ఉదాహరణ చూసినట్టయితే తామర పూజ ఉండండి, నీటిలో ఉంటుంది కదా, ఆ నీటిని అంటనీయదు. ఈ భూలోకంలో మనం ఉన్న పాపాన్ని మనం అంటనీయకూడదు. పరిశుద్ధత ఏసైకి ఇష్టం, పరిశుద్ధులుగా జీవించడమే ఆయనకి ఇష్టం. క్రైస్తవ సోదరులారా, దేవుడు కోరుకునేది నీ యద్దు నుండి పరిశుద్ధతను. ప్రభువుకి మహిమ. మరి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం మనలో ఉంటే ఏసై మన దగ్గరికి రారు. ఎన్నిసార్లు అడిగినా రా ఏసై అంటే ఎలా వస్తాడు, నీలో పాపం ఉంది, ఆ పాపమును సహింపడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆజ్ఞతిక్రమం పాపం. ఏదైనా తోట నుండి అవ్వ ఆదాములు ఎలివేయబట్టడానికి కారణమేంటి, వారు పాపం చేశారు, పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించే పాపం చేశారు. ఆజ్ఞతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ సోదరుడా, దేవుడు చెప్పిన ఆజ్ఞ మనం అతిక్రమిస్తే పాపమే అది. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పాపం ఏలుబడి చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ పాపాన్ని నీలో అంటనీయవద్దో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఒక పరిశుద్ధుడిగా చేయాలన్నదే దేవుని ఉద్దేశమైనది. దేవునికి మహిమ. ఇంకా ఎలాంటి పాపములు జీవిస్తున్నావు? ప్రభు దగ్గరికి వస్తే పాపానికి విముక్తి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే వాక్యం వింటున్నా ఏ ప్రియ సోదరుడు, నీ జీవితం ఎలాంటి పాపం ఉందో మారు మనసు పొందు, ప్రభు పాదాలు పట్టుకో, క్షమించమని అడుగు. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత పరలోకం నరకం రెండు ఉన్నాయి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీదే ఈ పాప క్షమాపణ పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 3వ పాయింట్గా చూసినట్లయితే ఇంకా ఆయనకి ఏమి అసహ్యపడుతున్నాడు, ఆయనకి ఏమి సహించడు. 3వదిగా కీర్తనకారుడు చెప్తున్నాడు, 100వ కీర్తన 5వ వచనం కూడా చదవండి. ఆయనకి ఇష్టము లేనివి, ఆయనకి అసహ్యమైనవి, ఆయనకి హేయమైనవి, ఆయన సహింపలేనివి. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని, నేను సంహరించదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అన్నాడు. హల్లెలూయా. అంటే అహంకారంతో ఉన్నవారిని, గర్విష్ఠులుగా హృదయాల గర్వంతో ఉండే వాళ్ళని సహింపడు. క్రైస్తవ జనమా, క్రైస్తవ జనాంగమా, ఇంకా నీలో అహంకారం పనిచేస్తుందా? గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఎందుకు నీకు గర్వం, ఎందుకు నీకు అహంకారం? ప్రైజ్ ద లార్డ్. ఏమి చూసుకుని విర్రవెగుతున్నావు? ఏమండి, ఇది మట్టి దేహం, మురికి దేహం. ఈరోజు చనిపోతే నీ పరిస్థితి ఏంటి గుర్తిస్తున్నావా? అహంకారం. డబ్బుందని, ఆస్తులు ఉన్నాయని, ఐశ్వర్యాలు ఉన్నాయని కొంతమందికి గర్వం. అంటే నీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చూసి హీనంగా మాట్లాడటం, హేళనగా మాట్లాడటం,
నీలాగా ఖరీదైన వస్త్రాలు వారు వేయలేదని వాడు అవమానపరచడం ఎంత బాధాకరం. ఎన్ని ఉన్నా అణిగిమణి ఉంటూ నేర్చుకో క్రైస్తవ సోదరుడా. దేవుడు కోరుకునేది నీ విధేయత, నీ వినయ మనస్సు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహంకారం దేనికి ఉపయోగం? ఎందుకంటే ఒకసారి ఒక రాజుగారు, ఒక అమ్మాయి చింతకాయలు అమ్ముకొని బ్రతుకుతుంది. పాపం చింతకాయలు అమ్ముకొని బ్రతుకుతుంది ఆమె చూసి జాలి పడ్డాడు. చింతతోపులో ఆ యొక్క చింతతో చెట్ల దగ్గర ఆ కాయలు అమ్ముకొని రోజు ప్రతిరోజు ఆమె చింతకాయలు చింతకాయలను అమ్ముకుంటుంది. ఆ రాజుగారు ఒకరోజు పల్లకిలో వెళుతూ చూశాడు. చూసి ఈ అమ్మాయి బీదరాలు, ఇలాంటి అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలి, ఆమె ఎండలో మరి ఎంతో కష్టపడుతూ ఉంటుంది, బాధపడుతుంది, ఆమెకి ఎవరు లేరు, బీదరాలని ఆమెను ఏం చేశాడంటే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా ఆర్భాటంతో ఎంతో వైభవంగా మరి రాజకుమారుడు కాబట్టి ఘనంగా వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆమెను కూడా ఆ పల్లకిలో రోజు ఆయన పల్లకిలు వెళ్తారు కదా, ఆ పల్లకిలు మోస్తున్నారు. పూర్వ దినాల్లో పల్లకిలు ఉండేవి, వాటిలో మరి మనుషులే మోయాలి పల్లకి బోయలని వాళ్ళు మోస్తూ ఉంటారు. ఇప్పుడు మోస్తున్నారు నలుగురు అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క నలుగురు మోస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చక్కగా మరి ఆ పూర్వ దినాల్లో రవాణా సౌకర్యాలు అంటే ఇవే. ఇప్పుడంటే మనకు బస్సులు, ఫ్లైట్లు, రకరకాల వాహనాలు వచ్చేసాయి అనుకో. అయితే పల్లకి మీద ఓహం 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 బై ఓహం 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 బై ఓహం ఓహం అనుకుంటూ వాళ్ళు మోసుకుని వెళ్తున్నాయి. లేకే ఈఎం గారికి ఇప్పటి వరకు చింతతోపులో చింతకాయలు అమ్ముకుంది కదా, ఆమెకి కళ్ళు నెత్తికెక్కాయి. అంటే ఒకేసారి గర్వం, నాకేంటి ఇప్పుడు నేను రాజకుమార్తెను అనుకుంటుంది. అంటే ఎనగడి స్థితి మర్చిపోయింది. అయ్యో పూర్వకాలం ఎలా ఎనగడి స్థితి ఎలాగా, నా పరిస్థితి అంతకుముందే కదా. అంతకుముందు వరకు చింతకాయలు అమ్ముకున్న బ్రతుకునాది. దేవుడు నాకు ఎంత వైభవం ఇచ్చాడు, దేవుడు నాకు ఎంత ఘనత ఇచ్చాడు, ఇదంతా దేవుడి అనుకోటల్లా. ఆ పల్లకి మోస్తే వెళ్తా అంటే అప్పుడు చక్క ఆ చింతతోపులోకి వచ్చారు. ఎక్కడైతే ఏమి చింతకాయలు అమ్మిందో ఆ ప్లేస్ గుండా వెళుతున్న వాళ్ళకే ఏమకేక నెత్తికెక్కే కళ్ళు. వాళ్ళతో అంటే ఏ పల్లకి బాయ్, ఈ వంకర టింకర్ ఏంట్రా అంటుందట. అంటే ఇప్పటి వరకు కాయలు అమ్మింది ఆమెకు తెలీదా కావాలని. అప్పుడు ఆయన అన్నాడు వెంటనే, అమ్మ నిన్న మొన్నటిదాకా అమ్మేవు కదా కాయలు చింతకాయలని, అవేనమ్మ ఇవి అన్నాడు. చూడండి వెంటనే ఆమె పరుగు పోయిందా లేదా. క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో ఎన్ని ఉన్నా అణిగివంటూ నేర్చుకో. నెబుకద్నెజర్ అనే వ్యక్తి ఏమనుకున్నాడు, నా ఘనత చేత నేను నా ఇది నా ఘనత నా బలము నా అధికారముతో నేను కట్టేని ఈ రాజ్యం అని అనుకున్నాడు. మరి వెర్రివాడా, నీ పని చూడు ఎలా ఉందని వెంటనే ఆకాశంలో ఒక స్వరం వినిపించిన తర్వాత ఆయన పశువులా గడ్డి మేశాడు. పక్షులాగా ఈకలు రెక్కలు వచ్చేసాయి. చూడండి మరి ఎద్దులే గడ్డి మేసేసాడు. కారణం ఏంటి? గర్వించాడు. క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, వింటున్నావా, ఎందుకు మనకు గర్వం? ఏమండి ఈరోజు ప్రభు రమ్మంటే వెళ్ళాలి. ఎంతమంది అండి మరి కరోనా టైంలో ఎంతమంది చనిపోయారో చూడండి, మనకి ఎందుకు గర్వం? ప్రభు మన భూమి మీద ఎంతకాలం ఉంచాలనుకుంటే అంతకాలం మనం ఉండాలి. ఉన్నంతకాలమే తగ్గించుకొని తోటి సోదరుని, తోటి సహోదరుని, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అహంకారము గర్వాన్ని ఆయన సహించడు, ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో ఇంకా అహంకారం పనిచేస్తే విడిచిపెట్టు. అహంకారం గర్వంతో విర్రవీగుతున్నావా? ఒకవేళ మీరు ఒక మంచి పొజిషన్ ఉండొచ్చు, పొజిషన్ లేని వాళ్ళని తక్కువ చూపు చూడొద్దు, వాళ్ళకి ఏమి లేదు కదా అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు పతనం అవ్వకుండా ఉండాలంటే నువ్వు మంచిగా జీవించు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే గర్వాన్ని విడిచిపెట్టు. దేవునికి మహిమ. ఇంకా దేవుడు సహింపలేనివి ఇంకా ఏంటి చదువుదాం. యెషయా గ్రంథం 1:14 వచ్చింది చూడండి. ఈరోజు క్రైస్తవ సోదరుడిగా, క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్నావు కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడివే, కానీ నామకార్థ భక్తి కొంతమంది అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక హల్లెలూయా, వాటిని నేను సహింపలేను, సహింపలేక విసికి ఉన్నాను. ఈరోజు నువ్వు క్రైస్తవుడివే అమావాస్య అంటున్నావు. పెళ్లిళ్ళు చేయాలంటే అమావాస్య, ఇప్పుడేంటి ఆషాఢం. పెళ్లి మాత్రం క్రైస్తవులే. పెళ్ళి అయిన తర్వాత కొంతమంది అంటారు, అయ్యా పాస్టర్ గారండి మరి అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే ఏమ్మా, ఎందుకంటే ఆషాఢం. ఆషాఢం మనకేంటి? ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన పెళ్ళి. అసలు ఇలాంటి క్రైస్తవులు మనం జరిగించవచ్చా? పేరుకు మాత్రం క్రైస్తవుడివే,
పెళ్ళి ఒకటే క్రైస్తవ పెళ్ళి అంటున్నావు, పెళ్ళి ఒకటే ప్రార్థనతో, మిగతా ఎన్ని? మళ్ళీ అమ్మ ఈరోజు అమావాస్య డేట్ పెట్టుకో, అమావాస్య పాస్టర్ గారు ఈరోజు అమావాస్య రోజు పెళ్ళి వద్దులే. ఇంకా ఏంటి, నువ్వు దేవుని సంతోషపరచాలా, దేవునికి ఇష్ట ప్రకారం దేవుడు మన నియమించిన కాల ప్రకారం చేయాలి. కానీ అమావాస్యలని లేకపోతే ఆ క్యాలెండర్ చూస్తే ఈరోజు మంచిదా, మంచి దేవుడు సృజించిన రోజులు అన్నీ మంచిదే. మొదటి రోజును చూస్తే ఇది మంచిది అన్నాడు, తర్వాత నెక్స్ట్ డే మంచిది అన్నాడు, ఎక్కడ చెడు లేదు, ఈ సృష్టిలో అంతా మంచిదే. క్రైస్తవ సోదరులారా, అంతేగాని అది మంచిది ఇది మంచిది మనం అనకూడదు. ఇవన్నీ చూడండి, ఇలాంటి కూడా దేవుడికి అసహ్యింపడిలాగా క్రైస్తవ బిడ్డలుగా మన అమావాస్య లేకపోతే ఈరోజు పౌర్ణమి ఈరోజు ఇది అలా అని మనం పట్టించుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక, ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఈరోజు ఆషాఢం, ఇవన్నీ ప్రక్కన పెట్టు, ప్రార్థనకు వెళ్తున్నావు కదా, ప్రార్థనతో ఏమవుతుంది, దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఎన్ని ఎందుకు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నాలుగో పాయింట్ మనం గమనించినట్లయితే ఇవి అమావాస్యలు, ఇలాంటివి దేవునికి ఏమంటున్నారంటే ఆటిని నేను సహింపను అంటున్నాడు. నెక్స్ట్ యిర్మీయా గ్రంథం 44:22 వచ్చిన కూడా చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మీ దుష్టక్రియలను చూసి, దుష్టక్రియలను చూసి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను. ఆమేన్. హల్లెలూయా. దుష్టక్రియలు హేయ కృత్యములను నేను సహింపలేను అంటున్నాడు. చాలామంది దుష్ట హృదయాలు, హామాను హృదయం, దుష్ట హృదయం. ఈ హామాన్ అనే వ్యక్తి ఎలా చేస్తున్నాడు, ఆ మొద్దుకైని లేకుండా చేయాలి, దుష్ట హృదయం. అందుకే ఇస్తే రాజుగారు చెప్పేది అంటుంది, దుష్టుడు మా పగవాడు. ఇతనే దుష్టక్రియలు అంటే సాతాను సంబంధమైన క్రియలు. దుష్టుడు పని ఏంటి, దుష్టుడు ఇతరులను పాడు చేయాలి. దుష్టక్రియలు చేసేవాళ్ళు వాడు దుష్టుడు అంటాడు. దుష్టుడు అంటే అపవాది సాతాను. సాతానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు సాతాను సంబంధం అయితే ఇలాంటివి పెడతావు, ఎందుకంటే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, ఇరుగు పొరుగు వాడికి గొడవలు పెట్టడం, అక్కడ మాటలు అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ చెప్తారు. ఇలా వీళ్ళని దుష్టుడు అంటారు. ఈ హామాననే వ్యక్తి చూడండి, వీళ్ళు ఏం చేస్తారని, ఈ మొద్దుకైన వ్యక్తి లేచి నమస్కారం చేయలేదని, అతని గౌరవించలేదన్నట్టుగా నన్ను అగౌరవపరిచారని వెళ్ళిపోయి రాజుగారు చెప్తున్నారు, రాజా మన దేశంలో ఒక జాతి ఉన్నారు, వారు ఉంటే మంచిది కాదు, అలాంటి వాళ్ళు లేకుండా చేయాలి. దుష్ట హృదయం చూడండి ఎంత బాధాకరం. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు అలాంటి స్వభావం ఉంటే వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే అది ప్రకటన గ్రంథంలో 2:2 వచ్చిన ఏముందంటే, నీవు దుష్టులను సహింపలేవు. ప్రకటన గ్రంథం 2:2 చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. హల్లెలూయా. ప్రభుకు మహిమ. ఈ సంఘంతో కూడా మరి దేవుడు మాట్లాడుతూ, నువ్వు దుష్టులను సహింపలేవు క్రైస్తవ బిడ్డలారి. ఎందుకంటే మరి అబ్రహాము ప్రార్థన చేశాడు సొదొమ గొమొర్ర ప్రాంత విషయంలో, దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు అన్నాడు, ఈ సొదొమ గొమొర్ర అంత పాడైపోయింది, అందరూ చెడిపోయి ఉన్నారు, అందరూ దుష్ట తలంపులతో ఉన్నారు, వారు నేను వెళ్ళిపోయి నేను దిగిపోయి ఈ సొదొమ గొమొర్ర నాశనం చేస్తానంటే, అయ్యా దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చంపేస్తావా దేవా, ఆ ఎలా దేవాలా చేస్తే దయచేసి నా ప్రార్థన ఆలకించయ్యా, అయ్యా అక్కడ మరి నీతిమంతులు కూడా ఉంటారు కదా అయ్యా అంటే, అప్పుడు దేవుడు అన్నాడు అబ్రహాంతో మాట్లాడు, అబ్రహామ అసలు కొంతమంది నీతిమంతులను నేను కాపాడతాను కదా, కనీసం 50 మంది ఉన్నా కాపాడతావు దేవా, 50 మంది ఉన్నా కాపాడతాను. అంటే ఆ యొక్క సొదొమ గొమొర్రలో 50 మంది కూడా నీతిమంతులు లేరు. బ్రతిలాడుతున్నాడు అబ్రహాం, దేవా ఏమనుకోవద్దయ్యా, నేను దుమ్ముని దూరిని, ఒక 5 గురు తగ్గితే 5 గురు తగ్గినా కాపాడతా దేవా, ఏమనుకో, పోనీ 40 మందే ఉంటారేమోనయ్యా, 40 మంది ఉన్నా కాపాడతా. ఇంకా అన్నాడు, ఓ 30 మంది ఉంటే కాపాడతా, 30 మంది ఉన్నా కాపాడతా, 20 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది అంటే అక్కడ 10 మంది కూడా లేరు నీతిమంతులు. ఎంత బాధాకరం. కాబట్టి దేవుడు దుష్టత్వం ఉన్నప్పుడు ఆ దుష్టుని సహించలేడు. వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇంకా దుష్టుడిగా జీవిస్తున్నావా? దుష్టులు దేవుని మర్చివారు, వారు సస్తారు దేవుని వాక్యం సర్విస్తుంది. ఇంకా దుష్ట స్వభావంతో నీ జీవిస్తుంటే ఈరోజు ప్రభు దగ్గరికి రా, తీర్మానం చేసుకో, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక ఆదికాండంలో దేవుడు వారి గురించి బాధపడుతున్నాడు, ఎందుకంటే అందరూ చెడిపోయి ఉన్నారు, చిన్నలు యవ్వనులు వృద్ధులు పిల్లలు మొత్తం. ఈ 18:10 మరి దేవుడు అంటున్నాడు, ఆదికాండం 18:11 మరి 19 వచ్చింది చదవండి.
ఎట్లనగా యెహోవా అబ్రాముకు వచ్చి చెప్పినది అతను కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను నేను మరియు యెహోవా సొదొమ గొమొర్రాకు వచ్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైన గనుకును నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేస్తున్నారో లేదో చూచెదను చేయని ఎడల నేను తెలుసుకుందిన ఆ మనుషు అక్కడ ఉండి తిరిగి వెళ్ళిరి అబ్రాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను అప్పుడు అబ్రాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతుడు దేవుని అడుగుతున్నాడు చూడండి, దేవా దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేయదువా? హల్లెలూయా. దేవుడు ప్రేమమయుడండి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సంహరించాలన్నది కాదు. దేవుడు అన్నాడు లేదు, అసలు నీతిమంతులు ఉంటేనే కదా అక్కడ, అసలు నీతిమంతులు లేరు అన్నది దేవుడు బాధ. ఈరోజు క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా లేదా? లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకో. ఇంకా దుష్ట స్వభావం ఎందుకండి? ఎంతమంది ఈరోజు తల్లిదండ్రులు దుఃఖపరుస్తూ, కొంతమంది 100 రూపాయల కోసం 50 రూపాయల కోసం త్రాగటానికండి ఆ యొక్క పిచ్చి మందులు కొనుక్కొని, తల్లి కొంతమంది చూడండి విధవరాలుగా ఉన్న తల్లి ఆమె భర్తను కోల్పోయి కొడుకు తాగుబోతుడైన భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆ పిల్లోని పెట్టుకుని ఉంటుంటే మా అమ్మ నన్ను చూస్తుంది, నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, వృద్ధాప్యుల తల్లి నాకు ఏదో ముద్ద పెడుతుంది అనుకోకుండా నాకు డబ్బులు ఇవ్వాల్సింది, ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇవ్వకపోతే అని ఇంట్లో వస్తువులు అమ్ముకునేవాళ్ళు కొంతమంది. ఈ దుష్ట స్వభావాలు చూడండి, 100 రూపాయల కోసం తల్లి గొంతు పీసుకు చంపినోడు కొంతమంది ఉన్నారు. ఎంత బాధాకరం అండి. ఈరోజు ఎటుపోతున్నారు క్రైస్తవ సోదరులారా? మనమైతే మనం ఇలాంటి దుష్ట స్వభావం మనలో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారు, దేవుడు దుష్ట స్వభావాన్ని దుష్ట క్రియలను ఆయన సహించే దేవుడు కాదు. దేవునికే మహిమ కలుగును గాక. ఒకవేళ నీలో ఇంకా ఈ దుష్ట స్వభావం ఉంటే వాటి నుండి విడుదల పొందు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ దుష్ట స్వభావం నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వీటిని సహింపడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాక్యం విన్న మనము ఈరోజు దేవునికి మన జీవితాలను సమర్పించాలి. చూడండి, దేవుడు సహింపలేనివని మీ ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకటి, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అవిశ్వాసంగా మరి ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు. అవిశ్వాసాన్ని దేవుడు సహింపడు. క్రైస్తవ సోదరులారా, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళిన ప్రభువు కూడా ఏమని చెప్పాడు? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. దేవునికే మహిమ. నా జీవితంలో కూడా ఎన్నో దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నా యెరూషలేము వెళ్ళాలని నాకు ఎప్పుడో చిన్నప్పటి నుండి నా కోరిక. నాకు ఒకటే నమ్మకం, చిన్నప్పుడు వాళ్ళ చెప్పుకున్న మాటలు విన్న తర్వాత నేను కూడా ఏ రోజైనా యెరూషలేము వెళ్తా. నా విశ్వాసం ఏంటంటే ఫ్లైట్ వెళ్తుంటే ఆకాశంలోకి, మరి ఆ ఫ్లైట్ చూసి చిన్నప్పుడే నేను 5వ తరగతి చదివేటప్పుడు ఇలా ఎగిరి విశ్వాసంతో ఇదిగో ఈ ఫ్లైట్ నేను ఎక్కబోతున్నాను. దేవునికి మహిమ. ఈరోజు నా విశ్వాసం బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఈరోజు 28 దేశాలు నన్ను తీసుకెళ్ళాడు. ఎంత ఆశ్చర్యమో తెలియదు. నాకు విమానాశ్రయం దగ్గరికి వెళ్ళి కూడా నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కోవటం కూడా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగా మరి వీసా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తీసుకున్నాయి. విశ్వాసం. దేవునికి మహిమ. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన చేయలేదంటే ఏది లేదు. వాక్యం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజును విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు ఇవ్వలేదంటే ఏది లేదు. అంతేగాని కొంతమంది అంటూ ఉంటారు, నా భర్త మారడిక అని మారడు అంటావు. మారడంటే మారడు. నువ్వు విశ్వాసం పాజిటివ్గా ఉండు. ఈరోజు దేవుడు కార్యం చేస్తాడు నా జీవితంలో అని నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ మొదటి పాయింట్, వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు బాధపడుతున్నారు. ఎంతకాలం మిమ్మల్ని సహింతును? ఇంకా అవిశ్వాసం మీలో. మీరు దేవుడు ఒక అథార్టీ ఇచ్చాడు, నీకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ఇదిగో ప్రియ చెల్లి, దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చారు, దీన్ని ఉపయోగించుకో. దేవునికి మహిమ. మొదటిది అవిశ్వాసమును సహించడన్న. రెండవది పాపమును. ఈరోజు నీలో ఎలాంటి పాపం ఉందో ఆ పాపమును విడిచిపెట్టు.
పాపం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు పవిత్రంగా ఉండాలనేదే దేవుడి కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? ఆయన పాపము లేని వ్యక్తి, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక క్రీస్తు ప్రభు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మూడవ పాయింట్, అహంకారము గర్వమును ఆయన సహించాడు. ఈరోజు నీలో అహంకారం, వాటిని విడిచిపెట్టు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఒకప్పుడు గర్విష్ఠిగా జీవించావు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనస్సు మారాలి, నీ హృదయం మారాలి, నీ ప్రవర్తన మారాలి. అహంకారాన్ని విడిచిపెట్టాడు. నాలుగో పాయింట్, అమావాస్య ఉత్సవములు ఇలాంటివి ఆయన సహింపడు. ప్రైజ్ ద లార్డ్. అమావాస్యలని అదని ఇదని పట్టింపులు క్రైస్తవ బిడ్డలారు, వాటిని విడిచిపెట్టాలి. ఇలాంటి లోకానుసారమైన మాటలు, వాటిని అన్ని కూడా నువ్వు బయటకు రావాలి. చివరికి ఐదో పాయింట్ చూసినట్లయితే, దుష్టక్రియలు, దుష్ట స్వభావము, వీటిని మనం వీటన్నిటిని కూడా దేవునికి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి, దేవుడు సహింపలేని, అవును దేవుడు సహింపలేనివి మనం నేర్చుకున్నాం. దుష్ట స్వభావం అంత మాత్రమే కాదు, దుష్ట తలంపులు, ప్రైజ్ ద లార్డ్, ఇదంతా ఒకటే కోవకు చెందింది. కాబట్టి ఈరోజు ఈ ఐదు పాయింట్లు నీ హృదయంలో అనుభవించుకు. దేవుడికి ఇవి సహింపలేడు. ఒకవేళ నీలో ఉంటే ఈరోజు పశ్చాత్తాపడు, వాటిని విడిచిపెట్టు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. మీలో బలహీనతలు ఉన్నాయా? ఎక్కడ వ్యాధి ఉన్నదో ఆ స్థలంలో చేయించుకో. ఒకవేళ అప్పులు బాధతో బాధపడుతున్నావా, తలమే చేయించుకో. దేవునికి అద్భుతం చేస్తాడు, విడుదలిస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో మరి నువ్వు ఉంటే ఆ దేవుడు కార్యం చూస్తావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రములు. ఇంతవరకు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి. ప్రభువా, ఇదిగో నాయన, నీవు ఏటినైతే సహింపలేవు బిడ్డల ముందు పెట్టావు. యేసు నామములు ఈ వర్తమానం అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. ఇదిగో బిడ్డలు నాయన బలహీనంగా ఉన్న స్థలములు చేయిబెట్టుకున్నారు. యేసు నామములు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి బలహీనపరచ ఆత్మ బిడ్డల శరీరం నుంచి వదిలిపోవాలి యేసునామములు. ఓ అది ఎలాంటి వ్యాధి అయినా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. స్టమక్ పెయిన్, ఓ ప్రభువా, అలాగే రక్తస్రావం లాంటి బలహీనతలు, ఎలాంటి వ్యాధులు, క్యాన్సర్, థైరాయిడ్, ఓ ప్రతి గడ్డలు, ఏ వ్యాధి అయినా యేసునామములు, షుగర్, బీపీ, నజ్జరడిని యేసునామని నార్మల్ అవ్వాలి ప్రభా. బిడ్డలను ముట్టండి, మోకాళ్ళ నొప్పులండి అయ్యా. ప్రతి విధమైన వ్యాధులు, పెరాలసిస్, స్ట్రోక్తో బాధపడుతున్న స్వస్థత, విడుదల, మంచాల మీద బలహీనంగా పడుకున్న వాడిని లేవనెత్తి స్వస్థపరచమని, సహాయం చేయమని యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీరు ఆలకించున్నారు. ఇది మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ సందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతు మీ సహాయ సహకారం అందించాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి 9703467777కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. మీరు ఒకవేళ మీ కానుకలు విరాళాలు పంపించాలంటే ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు మీ సహాయ సహకారాలు అందించగలరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మా కార్యక్రమం యూట్యూబ్లో కూడా ఉంటుంది. దయచేసి యూట్యూబ్లో చందోలు మోషే అని టైప్ చేస్తే నా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా ఆలకించండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మళ్ళా కలుద్దాం, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.